మీకోసం ఎన్నిసార్లు ఇచ్చే కూడా సిద్ధం ఓకే జరుపుకొని కొద్దిగా అట్లా కొద్ది కొద్దిగా నా నెంబర్ లేకపోతా ఈరోజు దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా మన ఆంధ్ర రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. దానికి ముఖ్య కారణం ఏమి అనేది కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా తెలుసు. ఎందుకంటే ఏ రాష్ట్రంలో కూడా ఎవ్వరూ కూడా చేయలేనటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, అన్ని వర్గాలకు కులాలకు మతాలకు భేదాలు లేకుండా అన్ని వర్గాలకు కూడా న్యాయం చేసేటువంటి ఈ 18 నెలల పరిపాలనలో మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు తీసుకోవచ్చు, ఎవరికి ఆ రోజు ఎన్నికల ముందర ఏదైతే మేనిఫెస్టోలో పెట్టి హామీ ఇచ్చారో వాటిని పూర్తి స్థాయిలో అమలు చేయడంలో కావచ్చు, మనకు మొన్నటికి మొన్న ఏం జరిగిందో అందరికీ కూడా తెలుసు. కోవిడ్ వచ్చిన తర్వాత కూడా అన్ని రాష్ట్రాల్లో ఎన్నో ఇబ్బందులు పడినా మన రాష్ట్రంలో
ప్రతి ఇంటికి కూడా పేదవాడికి ఏం అందాలో వాటిని వాలంటీర్ల ద్వారా ప్రతి గడపకు అందించినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా గొప్పగా చెప్పుకోవచ్చు. ఈ శుభ సందర్భంలో ఆయన జన్మదిన వేడుకలను స్వచ్ఛందంగా ఆయన ఈ 18-19 నెలల్లో అందించినటువంటి పరిపాలనకు ప్రజలే స్వచ్ఛందంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ముందుకొచ్చి ఆయన కోసం పండుగ సంబరాలను చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇలాంటి ముఖ్యమంత్రి మాకు శాశ్వతంగా ముఖ్యమంత్రిగానే ఉండాలని ప్రజల నాడి కనిపిస్తూ ఉంది, వాళ్ళ గొంతులో మాట వినిపిస్తూ ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. మనం అందరూ కూడా ఖచ్చితంగా ఆయన 200 ఏళ్ళు కూడా చల్లగా ఉండాలి, ఆయన కుటుంబం అందరూ కూడా బాగుండాలని కూడా మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా నలుమూల నుంచి ఇచ్చేసినటువంటి నాయకులందరూ కూడా ఈరోజు రక్తదాన శిబిరానికి ఇచ్చేసినటువంటి రక్తదానం ఎవరైతే చేస్తారో వారందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన కోసం ఈరోజు దాదాపు రాష్ట్రమంతటా కూడా రక్తదానాలు చేస్తున్నారంటే మనం చూసాం. ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు, కానీ ప్రజలే స్వచ్ఛందంగా వచ్చి ఆయన జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఎన్నడూ కూడా లేదు. ఏదో వాళ్ళ పార్టీ నాయకులు కార్యకర్తలు వచ్చి జరుపుకునేవారు, కానీ ఈనాడు పరిస్థితి రాష్ట్రమంతటా గ్రామాల్లో స్వచ్ఛందంగా అవ్వాతాత నుంచి చిన్న పిల్లోడు స్కూల్కి వెళ్ళే పిల్లోడి నుంచి, ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఇంతకుముందు ప్రజలకు కానీ చిన్న చిన్న పిల్లలకు కానీ తెలిసే ప్రసక్తి చాలా తక్కువగా ఉండేది చిన్న చిన్న పిల్లలకు. ఎందుకంటే వాళ్ళు పొద్దున్న నిద్రలేస్తే పాఠశాలకు వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ ఉండే హోంవర్క్ చేసుకుని ఇంట్లో ఉండాలి. కానీ ఈరోజు ప్రతి తల్లి చెప్తుంది, నాయన ఈరోజు ముఖ్యమంత్రి నీకు అమ్మఒడి పథకం కింద నాకు డబ్బులు వేసాడు నాయన, నువ్వు బాగా చదువుకో అని చెప్తుంది. కాబట్టి ప్రతి పిల్లవాడు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన జన్మదిన వేడుకల్ని జరుపుకోవడానికి ఎవ్వరూ కూడా అందరూ కూడా ముందుకొచ్చి ఈరోజు పండుగ సంబరాలని జరుపుకుంటున్నారు. వారందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సార్ ముందుకు పోతాను. వాళ్ళిద్దరికి పెట్టుకో, బీసీ నాయకుడికి ఎస్సీ నాయకుడికి, మళ్ళీ వాళ్ళు చూపిస్తాను. వెంకయ్య గౌడ్ గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం.